రెండ్రోజుల్లో పెళ్లి జరిగే ఇంట్లో భారీ ఎత్తున బంగారం నగదు చోరీ అయిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 133 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి నగలు, 2.50 లక్షల నగదు చోరీ చేశారు దొంగలు. శంకర్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్సి రాధా బాలకృష్ణ కూతురు వివాహం 20 ఉంది. ఇటీవల కొనుగోలు చేసిన బంగారం వెండి నగల్ని ఇంట్లోనే బీరువాలో భద్రపరిచారు. ఆదివారం రోజు పెళ్లి సంబరాల్లో భాగంగా హల్దీ కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం మెహందీ కార్యక్రమం సైతం పూర్తి చేసుకుని మహిళలు రాత్రి ఒంటిపై ఉన్న నగలు పెట్టేందుకు అల్మారాలు తెరిచారు. దీంతో అల్మారాలో ఉన్న బంగారం వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో వారు లవోదివ్వమంటూ రోదించారు. పెద్ద ఎత్తున బంగారం చోరీ అయిందని తెలియడంతో బంగారం వెండి ఆభరణాల కోసం ఇంట్లో పూర్తిగా వెతికారు. ఎక్కడా నగలు కనిపించకపోయేసరికి చేసేది లేక అర్ధరాత్రి 12:30 శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన బీరువాను పరిశీలించారు. తాళం చెవులు దాచిన డ్రాను అడిగి తెలుసుకున్నారు. బయట వారితో పాటు బంధువులు ఎంతమంది వచ్చారు, నగలు పెట్టిన గదిలోకి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరా తీశారు. క్లోజ్ టీమును రప్పించి వేలిముద్రలను సేకరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.